नमस्ते अंडी, वेलकम टू रमी किचन। इवाला नेनु चूपिंचबोये वंट लड्डू अंडी। बयट मनं स्वीट शॉप लो तीसुकुन्न टेस्ट कन्ना इंका एक्कुव टेस्ट उंटदंडी इंट्लो चेसुकुंटे। इप्पुडु एला चेयालो चूपिस्तानंडी। मुंदुगा अयिते शनगपिंडि बागा जल्लिंचुकोवाली उंडलु लेकोकुंडा। चूडंडि इला अन्नमाट, मोत्तं శనగపిండి మొత్తం జల్లించుకున్న తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా బాదం పప్పు, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, కర్బూజా గింజలు, యాలకులు, ఇంకా చక్కెర। చూడండి ఈ గిన్నెతో తీసుకోవాలి। ఒక గిన్నె శనగపిండి అయితే ఎన్ని లడ్డూలు వస్తాయో మీరు చాలా ఆశ్చర్యపోతారండి। ఇంత ఈజీగా చేసుకోవచ్చా, ఎన్ని లడ్డూలు అవుతాయా అనేసి చూడండి। ఒక గిన్నె తీసుకున్నాను నేనైతే, కరెక్ట్‌గా ఒక గిన్నెతో తీసుకున్నాను। ఇలా నీళ్లు వేసి ఎక్కువ పల్చంగా లేకకుండా మరి గట్టిగా లేకకుండా మీడియంగా కలుపుకోవాలి। పిండిని మీడియంగా కలుపుకొని ఇంకా వేసేద్దాము లడ్డూకి। చూడండి నూనె అయితే వేసాను, బాగా నూనె బాగా పిడికిపోయింది। రంధ్రాలు ఉన్న కన్నాలు ఉన్న గిన్నె అంటారు కదా, రంధ్రాలు ఉండే గిన్నెని తీసుకొని మనం కలుపుకున్న పిండిని ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ ఇలా అనాలన్నమాట। గంటతో మనం దోశ ఎలా వేస్తామో అలా వేస్తే సేమ్ సేమ్ మిక్చర్ లాగా వస్తుంది। చూడండి బుంది లాగా వచ్చేసింది కదా, బుంది బుంది లాగా కాదు బుంది వచ్చేసింది। చూడండి ఇలా వేయడమే। ఇంకా నెయ్యి తీసుకొని మొత్తం అలా నేను మొత్తం చేసేసాను। ఇంకా వీడియో అయితే చాలా లెంగ్త్ అయిపోతదని కొద్ది వరకే చూపించానండి। ఇప్పుడు నెయ్యి వేసాను, ఒక స్పూన్ నెయ్యి వేసి ముందుగా అయితే మనం కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు అయితే వేపేసి నెయ్యిలో దూర దూరగా వేపేశాను। ఇలా ఇలా చూడండి మొత్తం బుంది వేపుకున్నాం కదా, లడ్డు కావాల్సిన మిశ్రమంలో వేసేసాను। ఇప్పుడు అదే నెయ్యిలో కొద్దిగా నెయ్యి ఒక స్పూన్ వేసి ఎండు ద్రాక్ష అయితే దూర దూరగా వేపేసి ఇలా వేస్తున్నాను। ఇంకా కర్బూజా గింజలు, జీడిపప్పు ఇలాగే బాగా వేపుకొని దూర దూరగా వేపుకుందాము। అవి చిటపటలు ఆడతాయండి, కొంచెం జాగ్రత్తగా ప్లేట్ అడ్డం పెట్టుకొని వేపేసుకోండి, లేకపోతే ముఖం మీద చిట్లుతాయి। ఇలా వేపేసి మూత పెట్టేద్దాము కాసేపు। ఇప్పుడు చక్కెర పాకం పట్టుకుందాము। ఏదైతే గిన్నెతో శనగపిండి తీసుకున్నామో అదే గిన్నెతో చక్కెర తీసుకున్నాను। ఒక గిన్నె శనగపిండికి ఒక గిన్నెతో చక్కెర తీసుకుంటే సరిపోతుంది। ఒక అర గ్లాస్ నీళ్ళు వేసాను, పాకం తీగ పాకం వచ్చేంత వరకు కరగనివ్వాలి చక్కెర అయితే। చూడండి ఇలా కలుపుతూ కలుపుతూ అయితే ఇలా పాకం రెడీ అయిపోతుంది। మనం టీ తాగే గ్లాస్తో నీళ్ళు వేసుకున్నా సరిపోతుంది। నేను తీసుకున్న గిన్నెకైతే ఆ మాత్రం సరిపోయింది, చూసారు కదా తీగ పాకం వచ్చేసింది। చూడండి ఇలా తీగ పాకం అంటే ఇలా అన్నమాట। తీగ పాకం వచ్చిన తర్వాత మనము వేపుకున్న లడ్డు మిశ్రమంలో మొత్తం వేసాం కదా, అందులోనే తీగ పాకం వచ్చిన చక్కెర పాకాన్ని వేసేయాలన్నమాట। కాసేపు పక్కన పెట్టేసి ఒక రెండు మూడు గంటల పాటు పక్కన పెట్టేస్తే కొంచెం గట్టి పడుతుంది, అదంతా పీల్చుకునేసి అప్పుడు మనం లడ్డు ఇలా రౌండ్ రౌండ్గా చేసుకోవాలి। అలా వేసేటప్పుడు మనం చక్కెర పాకం వేసిన తర్వాత ఒక మూడు నాలుగు చెంచాలు లేకపోతే స్పూన్లు కానీ మనం నెయ్యి వేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది లడ్డు। ఆ చేతికి కూడా మనము నొక్కేటప్పుడు ఎక్కువ చేతికి అతుక్కోకుండా చాలా ఈజీగా రౌండ్గా వచ్చేస్తాయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నచ్చిన వీడియో లడ్డు అయితే చాలా సూపర్గా